ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని మహాకృపలో, దేవుని మహాదయలో మనం ఈరోజు ఇలా ఉన్నాం. మన పుట్టుక మన ఇష్టం కాదు, అలాగే మన జీవితం కూడా మన ఇష్టం కాదు వాస్తవానికి. కానీ మనం మన ఇష్టానుసారంగా బ్రతకటానికి, మనకిష్టమైన పనులు చేయటానికి, మనకిష్టమైనటువంటి మార్గంలో వెళ్ళటానికి, మనకిష్టమైనటువంటి పనులన్నీ చేయటానికే ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మరి ఒకవేళ బతుకు కాలం అంతా ఇష్టం నెరవేర్చుకున్నప్పటికీ మరణం అనేది మన ఇష్టం కాదు అనే సంగతి అందరికీ తెలుసు. మన యొక్క మరణం అనేది మన ఇష్టం కాదు అనే సంగతి అందరికీ తెలుసు. అంటే పుట్టుక మన ఇష్టం కాదు, మరణము మన ఇష్టం కాదు. మరి బ్రతుకు మాత్రం మన ఇష్టమా? మనం జీవించి మనం మన జీవితం మాత్రం, మన బ్రతుకు మాత్రం మన ఇష్ట ప్రకారం బ్రతకాలా అని ఆలోచన చేస్తే, పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో ఆయన, నా ఇష్టము నేను నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయటానికే నేను వచ్చాను అని ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనకు ఎన్నోసార్లు యోహాను సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. నా అంతటి నేను రాలేదు, నన్ను పంపారు అని, నేను వచ్చానని ఆయన ప్రతి సందర్భంలోనూ ఆయన మాట్లాడే మాటలు కూడా తన ఇష్ట ప్రకారంగా తనంతటా తాను ఏమీ మాట్లాడలేదని, ఆయన పంపినటువంటి తండ్రి ఏమైతే ఇచ్చారో వాటిని నేను మాట్లాడుతున్నానని ఆయన చెప్తారు. ఇంకా నేను చేసే క్రియలు కూడా నా అంతటి నేనేమీ చేయట్లేదు, నన్ను పంపిన వాని క్రియలు మనం చేయాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి పరలోకం నుండి దిగి వచ్చానని ప్రభు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8:29 కూడా మనం ఒకసారి చూసినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన. చూడండి 30, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి సంగతి మనం అర్థమైతే, మనకు అర్థమవుతే అద్భుతంగానే ఉంటుంది, అర్థం కాకపోతే అయోమయంగా ఉంటుంది. 26, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాడు. ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. ఇలా చూస్తే చాలా విషయాలు. ఇక 23:  మీరు క్రింది వారు, నేను పైవాడను, పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, ఈ లోక సంబంధుడను కాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం 42 మనం చూస్తే, 42, యేసు వారితో ఇట్లనను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చాలా స్పష్టంగా ప్రభు ఈ సంగతులను చెప్తూ ఉన్నారు. ఎందుకింత ఈ విధంగా చెబుతూ ఉన్నాడంటే, వీళ్ళారా, మనకందరికీ ప్రభు యేసుక్రీస్తు మాదిరి. దైవత్వాన్ని ఈ ప్రపంచానికి, లోకానికి ప్రత్యక్షపరిచిన దేవుని ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు. కుమారత్వం ద్వారానే మనకు విడుదల, విమోచన, పరిశుద్ధత, దేవ స్వభావంలో పాలిభాగము, దేవునితో సహవాసము, దేవునిని తండ్రి అని పిలిచేటువంటి భాగ్యము, నాయనా తండ్రి అనేటువంటి పిలిచేటువంటి భాగ్యము మనకు కలిగింది. కుమారుని ద్వారానే మనము పరలోకాన్ని స్వతంత్రించుకుంటున్నాం, కుమారుని ద్వారానే మనము నిత్య జీవానికి వారసులం అవుతున్నాం. కనుక 29:30 మనం చదివినట్లయితే, ఇంకా 28, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటా నేనేమీ చేయక
తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించేదరు, మీరు గ్రహించేదరు. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించేదరు. ఇలారా 27వ వచనములో ఒక మాట చూద్దాం. తండ్రి తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఇలారా ఆయన చెబుతున్నది ఎవరి గురించి? 26వ వచనములో, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిని సంగతులే లోకమునకు బోధించున్నానని చెప్పాడు. ఆయన చెబుతున్నది తండ్రిని గురించి. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు అంటున్నాడు. ఈ మాటలు అర్థం అవ్వాలి మనకి. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనేమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నేనే ఆయనంటే ఎవరు? తండ్రి నేనని చెప్తూ ఉన్నాడా? ఈ మాటలు అలా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయనే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుని యొక్క అడ్రస్ అని, దేవుని యొక్క మూర్తిమంతం అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారని అంటే మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అన్నాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును హెచ్చించాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును కీర్తించాలి, కొనియాడాలి, స్తుతించాలి, ఘనపరచాలి. ఎందుకంటే కుమారుని ఘనపరచాలి అని కీర్తన 2లో చెబుతూ ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచండి, లేకపోతే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేదంటే నాకు కోపం వస్తుందని చెప్పాడు. ఇలారా ఒకసారి ఆ కీర్తన చూడండి. ఒకసారి 2వ కీర్తన 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. తర్వాత 12వ వచనంలో, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపిస్తే అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని చెప్పాడు. యేసుక్రీస్తును ఆశ్రయించుట లేదా తండ్రిని ఆశ్రయించుటే కదా. యేసుక్రీస్తును ఆశ్రయించిన వారందరూ ధన్యులు. చూడండి, ఇది 8వ అధ్యాయం 54వ వచనంలో యేసు ప్రభు వారు ఇలా చెప్తున్నారు వాళ్ళతో, యూదులతో. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ ఒట్టిది, నన్ను నేనే మహిమపరుచుకుంటే నా మహిమ ఒట్టిది. ఇలారా ఎవరిని వాళ్ళే ఎవరు గురించి వాళ్ళు చెప్పుకోవటం అది సాక్ష్యం అవ్వదు. మన గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వాలి, అదే సత్యము, అదే నిజం. అయితే మన గురించి మనం చెప్పుకునే దానిని ఎవరు నమ్ముతారు? నమ్మాలి అంటే మనం చేసేటువంటి క్రియలు, వారి ముందర మనం చేసేటువంటి క్రియలను బట్టి వారు మనల్ని నమ్మొచ్చు. కానీ ఈ కాలంలో, ఈ అంచె దినాల్లో అనేకులు మరి దొంగ మాటలు చెప్పి, లేని మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మోసగించే వారిని మనం చూస్తున్నాం. కనుక ప్రభువు మోసగించడానికి రాలేదు, అలా మాయ మాటలు చెప్పి మోసగించడానికి రాలా. ఆయన చెప్పేవన్నీ కూడా సత్యమే. ఎందుకంటే చూడండి, 8వ అధ్యాయంలోనే 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పాను చెప్పగా అని చూస్తాం. ఇల్లరా యేసు ప్రభు వాక్యమందు నిలిస్తే మనం యేసు ప్రభుకు శిష్యులమై ఉంటాము, అప్పుడు మనం సత్యాన్ని గ్రహిస్తాం. సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మనం వినే వాక్యము మనల్ని స్వతంత్రులను చేయాలి, మనం వినే వాక్యము మన అపరాధముల నుండి విడిపించాలి, మనం వినే వాక్యము మన పాపముల నుండి, మన తప్పుదముల నుండి విడిపించాలి, మనం వినే వాక్యము మనలను మరలా తప్పు చేయకుండా నియంత్రించేదిగా ఉండాలి, మనం వినే వాక్యము
దేవునితో మన సహవాసాన్ని కొనసాగించేదిగా నిలవబెట్టేదిగా ఉండాలి. మన వినయవాక్యము మనలను అన్ని పరిస్థితులలో ఆదరించేదిగా ఉండాలి. మన వినయవాక్యము అన్ని పరిస్థితుల్లో మనలను బలపరిచేదిగా ఉండాలి. వీళ్ళారా, మనల్ని సరిచేసేదిగా ఉండాలి, మనలను ఖండించేదిగా, తప్పు చేస్తే ఖండించేదిగా ఉండాలి, అలాగే బుద్ధి నేర్పించేదిగా ఉండాలి. ఇలారా, మన ప్రవర్తనను సరిదిద్దేదిగా, మన జీవితాన్ని దేవుని ముందర నిర్భయముగా నిలబెట్టేదిగా ఉండాలి. కనుకనే అది సత్యము అన్నాడు. ఆ సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అనగా పాప మరణముల నియమము నుండి మనలను విడిపిస్తుంది. మొదట మనల్ని దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని మనకిస్తుంది. మనల్ని దేవుని ముందర పరిశుద్ధులుగా, నిర్దేశులుగా నిలబెడుతుంది. అదే ప్రభు చెబుతున్న విశ్వాసం. ఆ విశ్వాసత రక్తమాంస బలులో పాలువాడైనటువంటి యేసుక్రీస్తు వారు చూపించారు తండ్రి పట్ల. ఆయన చూపించి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను నా అంతట నేను మాట్లాడలేదు, నేను తండ్రి యొద్దు నుండి బయలుదేరాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు. పిల్లారా, దేవుడు పంపితే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మనం ఎవరు పంపితే వచ్చాం? మనంతట మనమే వచ్చామా? మనల్ని మనమే సృజించుకున్నామా? మనం మనమే తల్లి గర్భంలో పడ్డామా? మనం ఏ విధంగా వచ్చాం? పిల్లారా చూడండి, మనల్ని ప్రభువే పంపించాడు, ఆయనే మనలను పుట్టించాడు, లేకపోతే ఆయన మనల్ని సృజించాడు అనేటువంటి మాటలు మనం ఎన్నో చూస్తాం. అయితే ఇక్కడ ప్రభువుకి మనకు ఉన్న తేడా ఏంటంటే, ఆయన పంపిన వాడిని ఆయన ఎరుగుదురు, మనల్ని పంపిన వాడిని మనం ఎరగని వారంగా ఉన్నాం. అదే ఆయనకు మనకు ఉన్న పెద్ద తేడా, వ్యత్యాసం. 26వ వచనంలో, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకానికి బోధిస్తున్నాను. అంటే దేవుడు సత్యవంతుడని, ఆయన పంపినవాడు సత్యవంతుడని ప్రభు ఎరిగినవాడుగా ఉన్నాడు. అయితే లోకం యొక్క స్థితి ఎలా ఉందంటే, 45వ వచనం, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. ఎంత ఘోరంగా ఉందో మానవుల స్థితి ఆలోచించండి. సత్యం చెబితే నమ్మరంట మనుషులు. ఈరోజు కళ్ళబుల్లి కవర్లు, కల్పిత కథలు, ఊహలు, చమత్కారాలు, రకరకాల మర్మాలని చెప్పేటువంటి సంగతులు, లేదా జ్ఞానమని చెప్పి చెప్పేటువంటి విపరీతవాదాలు, సైన్స్ అని అదని ఇదని విచిత్ర విన్యాసాలు చేస్తూ మనుషులను తమ వైపు తిప్పుకునేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ అలా కాదు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, ఇలారా, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే నేను మీకు బోధించుతున్నాను, లోకమునకు బోధించుతున్నాను, లోకమునకు బోధిస్తున్నాడు. కనుక లోకములో ఉన్నవారు ఏం చేయాలి? ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటలు వింటే ఏం కలుగుద్ది? వాళ్ళకి విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం కలుగుద్ది ఏమవుద్ది? ఆ విశ్వాసం వాళ్ళని సత్యము స్వతంత్రులను చేస్తుంది. విశ్వాసమే సత్యం, సత్యమే విశ్వాసం. కనుక ఈరోజు సత్యం అంటే వేరు, విశ్వాసం అంటే వేరు అని అనుకుంటూ, ఇలారా, సత్య సంబంధులు అని చెప్పుకుంటూ తీర్పుని, శిక్షావిధిని బోధిస్తున్నటువంటి మోసగాండ్రకు పని వారు అందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, లాభం నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తప్పుగా, వాళ్ళు ఎలా బ్రతికినా కానీ వీళ్ళు వాళ్ళని కొనియాడుతూ ఉంటారు. కానీ లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా వాళ్ళని సరిచేసి సాత్వికమైన మంచి దారికి, వాళ్ళని మంచి మనసుతో వాళ్ళకి మంచి దారిలోకి తీసుకుని వచ్చేవారుగా, మరి సత్యములోనికి మళ్లించేవారుగా, నీతి మార్గం అనుసరించి అనేకుల్ని త్రిప్పేవారుగా కనబడతలేదు. కానీ నమ్మకపోతే నరకానికి పోతామని చెప్తా ఉన్నారు చాలామంది. తీర్పును బోధిస్తూ ఉన్నారు. ప్రభు ఎంత మాదిరిగా మనకున్నాడో చూడండి. వీళ్ళారా, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన ఎద్దో వినిన సంగతులే లోకమునకు బోధించునని చెప్పాను. 27 చూడండి, యోహాను 8:27, తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. ఏంటి, తండ్రిని గురించి చెప్పాడా? యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్తే, నేను లోకానికి వెలుగు వచ్చాను, నేను ఆయన చెబుతూ ఉన్నాడు కదా, నేను రక్షించడానికి వచ్చాను, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను తండ్రి మాటలు చెప్తున్నాను, తండ్రి ఇష్టం నెరవేరుస్తాను. ఇంతగా తండ్రి గురించి చెప్తున్నాడు ఇవన్నీ.
తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కనుక 28 అంటున్నాడు, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే తండ్రినని. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి, తండ్రి గురించి చెప్తూ ఉన్నాడు, తండ్రి వేరుగా ఎవరో లేరయ్యా, ఆయన నేను ఏకమై ఉన్నాము అని, నేను ఒక్కడనే ఉండక ఆయన నేను కూడా ఉన్నామని చెప్తున్నాడు కదా. 15 చూడండి, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి నీ తీర్పు తీర్చను. చూడండి, ఆయన రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలా. ఆయన తీర్పు తీర్చకుండా ఆయన ఎప్పుడు తీరుస్తాడు? ఆయన చెప్పిన మాట అంచె దినములో ఆయన తీర్పు తీరుస్తుంది. ఆయన మాట తీర్పు తీరుస్తుంది నమ్మకపోతే. అయితే ఏమన్నాడు చూడండి, నేను తీర్పు తీర్చను, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. నేను ఒక్కడిగా ఉన్నాను అనుకోకండి, నేను ఒక్కడిగా ఉండట్లేదు, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఇదే సువార్తలో నేను తండ్రి ఏకమై ఉన్నాము. మనం చూస్తాం కదా 14 ఇప్పటికి వెళ్ళిపోతే 14:7 లేదా 14:6 చూస్తే, నేనే యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు అంటున్నాడు, పిలుపు తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలని చెప్పగా యేసు, పిలుపు నేనెంతకాలము నీ యొద్ద ఉండిను, నీవు నన్ను ఎరగవా. తండ్రిని కనపరచంటే నేను ఎంతకాలం నీతో ఉన్నాను, నీవు నన్ను ఎరగవా అని అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు ప్రభు చూడండి, నన్ను చూచువాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు, నన్ను చూచువాడు తండ్రిని చూస్తున్నాడు అన్నాడు. దీని అర్థం ఏంటి, కనుక తండ్రి ఎందు నేనును, నా ఎందు తండ్రి ఉన్నామని, నీవు ఉన్నామని నీవు నమ్ముట్లేదా, నేను మీతో చెప్పి ఉన్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుట్లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు, తండ్రి ఎందు నేనును, నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి అని చెప్తాం. ఈ క్రియల నిమిత్తమైనను నమ్మండి, ఎంత చక్కగా చెప్పాడో మనం చూస్తా ఉన్నాం. ఇంకెన్నో మాటలు, ఇక 17 కూడా ఎన్నో సామెతలు చెప్పినవి, ఇవి చాలాసార్లు చెప్పినటువంటి సంగతులే. 17:22 లేదా 21 చూడండి, తండ్రి నాయందు నీవును, నీ అందు నేనను ఉన్నలాగున వారును మన యందును ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును నేను ప్రార్థించున్నాను, మనము ఏకమైన లాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి అందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను పంపినట్టే వారిని కూడా ప్రేమించితువని, వారు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. కనుక ఈ విధంగా చూడండి ప్రభు చెబుతా ఉన్నాడు. 24, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ప్రేమించితివి, నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును. లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును అంటే ఏమన్నాడు చూడండి, నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు. చూసారా, నీవు నన్ను పంపితవని ఈ శిష్యులు వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉన్న ఉంచిన ప్రేమ చూడండి, యేసు క్రీస్తునందు ఉంచిన ప్రేమ ఎవరు తెలుసా, తండ్రి ప్రేమ. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసి తినని చెప్పాను. ఇలా చూస్తుంటే యేసుక్రీస్తు వారే వారిని కాపాడుతూ చెబుతున్న మాటలు మనం చూస్తూ ఉంటాం. 11:17 నావన్నీయు నీవి, నీవియు నావి, నావన్నీ నీవే, నీవియు నావి. దీని అర్థమేంటి, శరీరధారిగా తండ్రి నుండి విడివడి వచ్చినటువంటి ప్రభు చెబుతున్న ఆ మాటలు చూడండి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేను ఇంకనూ లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. యేసు ప్రభు, నేను నీ యొద్దకు వస్తున్నాను, వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, నేను ఇక ఉండను. అంటే ఏమన్నాడు చూడండి, పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. యేసు ప్రభువే మనల్ని, తండ్రి మనల్ని కాపాడేవాడు. యేసు క్రీస్తు నామం, తండ్రి నామములో వారిని కాపాడమంటున్నాడు.
తండ్రి నామం ఎవరు? యేసుక్రీస్తే. కనుక అందరు కాపాడుము అని ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ప్రభువే, తండ్రి నామమున మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరునట్లు నేను వారిని భద్రపరిచాను. అనగా యేసుక్రీస్తులోనే మనకు భద్రత, యేసుక్రీస్తులోనే మనకు రక్షణ ఉందని గమనించండి. భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరు నశింపలేదు. గమనిస్తున్నారా? నాశనపుత్రుడు తప్ప ఎవ్వరూ నశించలేదు వారిలో. చూడండి, అంటే నాశనపుత్రుడు ఎవరయ్యారు? శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒకడు చూస్తూ ఉన్నాం. ఇంకా వారిలో సాతాను ఒక ఛాయలు, ఆ సాతాను పిల్లలుగా వారు ఉన్నారు కదా గతంలో. వారిలో ఉన్న ఆ దుష్టుడును వారు నశించాడు, అంటే యేసుక్రీస్తే వాడిని సంహరించాడు. ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుతున్నాను, ఇప్పుడు నేను నీ వద్దకు వస్తున్నాను తండ్రి, నేను నీ వద్దకు వస్తున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్తున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. యేసు ప్రభు శిష్యులకిచ్చిందేంటి? మనకిచ్చిందేంటి? వాక్యం. కనుక వాక్యం వినండి, విధేయులు అవ్వండి, విశ్వసించండి, ఆయన వాక్యమును గైకొనండి, నమ్మండి. ఆయన వాక్యమే మనలను రక్షిస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది, పరలోకానికి చేరుస్తూ ఉంది, దేవుని ప్రేమను మనలో నింపుతూ ఉంది. ఆయన ప్రేమలో మనం పరిపూర్ణం చేయబడతాం. ప్రేమలో నడుచుకోవటమే ఆయన వాక్యమును గైకొనుట. ఆయన వాక్యమును గైకొనుట ద్వారా ఇలా ఆయన ఆజ్ఞలు గైకొనుట అంటే ప్రేమలో నడుచుకుంట, ప్రేమలో నడుచుకోవటమే ద్వారానే మనము క్రీస్తును ప్రకటించగలం, క్రీస్తును చూపించగలం. ఇలారా, యోహాను 2వ పత్రిక 6వ వచనంలో చూస్తాను, లేదా 5వ వచనంలో, అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్లు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిస్తూ మనము ఒకరినొకరు ప్రేమింపవాలని నేను వేడుకొనుచున్నాను. ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం కాదు, ఒకరిని ఒకరు ప్రేమించాలని నిన్ను వేడుకుంటున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటియే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అనున్నదియే ఆ ఆజ్ఞ. కనుక ప్రేమలో నడుచుకునేవారే యేసుక్రీస్తు వారిని, తండ్రిని ఎరిగిన వారు, వారు నిత్య జీవము గలవారు. గుర్తించుకోండి, కనుక మీరు నమ్మిన దేవుణ్ణి మీరు ఎరుగుదురా? ఒకసారి ఆలోచించుకొని మన పట్ల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగి ఆయన నమ్ముకోవాలి. యోహాను 1:16 ప్రకారంగా, యోహాను 1:16, మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలుచుండువాడు దేవుని యందు నిలుచున్నాడు, దేవుడు వాని యందు నిలుచున్నాడు. కనుక 8వ వచనంలో చెప్పినట్లుగా, యోహాను 1:4-8 చెప్పినట్లుగా, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు, దేవుడు ప్రేమస్వరూపి. కనుక మన ఎడల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఆ ప్రేమను నమ్ముకోవాలి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ యందు నిలుచుండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనలో దేవుడు నిలిచి ఉండాలన్నా, మనము దేవుని యందు నిలిచి ఉండాలన్నా మనం ప్రేమలో నడుచుకోవాలి. ఆ ప్రేమే యేసుక్రీస్తు వారు, ఆ ప్రేమే విశ్వాసం, ఆ ప్రేమే సత్యం, ఆ ప్రేమే మార్గం, ఆ ప్రేమే జీవం, ఆ ప్రేమే సర్వం. విలారా, సర్వసత్యము, సర్వోత్తమైన మార్గం ప్రేమే. ఇది మతం కాదు, ప్రేమ మార్గం, సర్వోత్తమైన మార్గం. మార్గంలో దేవుడు ఏం చేశాడో అది నమ్మటమే విశ్వాసం. ఇలారా, మతంలో మనం ఏం చేయాలో మతం చెప్తుంది. మనం ఏం చేయాలి అని అడిగితే అది స్వనీతి. మనం చేసేది స్వనీతి, మనం నమ్మేది మనకు నీతి. క్రీస్తు యేసే మన నీతి. యేసుక్రీస్తే మన కొరకై దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా, మనకు మార్గంగా, సత్యముగా, జీవముగా దేవుడు నీతిగా ఉన్నాడు. కనుక మనం నీతిమంతులు అవడానికి యేసు ప్రభు చేసిందే మనకు నీతి. కనుక మనం నమ్మి నీతిమంతులు అవుతున్నాం, చేసి కాదు. చేసేది మతం, చేయాలని చెప్పేది మతం. ఇంకా క్రైస్తవ్యంలో నువ్వు అది చేయి, ఇది చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా ఇవ్వు ఇవ్వు అంటున్నారే. ఇలారా, మనం ఆయన వారము అనే సంగతి లేదు. మనం ఆయన వారం, మనకు కలిగినవన్నీ ఆయనవే. ఆయనే మన సమస్తం, ఆయనే మన జీవం, ఆయనే మన సమస్తం, ఆయనే మన సర్వము. కనుక యేసుక్రీస్తు ఈ లోకంలో ఎట్టువాడై ఉన్నాడో మనం కూడా ఎట్టువారమై ఉన్నాము. యోహాను 1:4
ఆయన ఈ లోకంలో ఎట్టువాడై ఉన్నాడో మనము కూడా ఎట్టువారమై ఉన్నామని అనుభవ జ్ఞానంలోనికి మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా ప్రవేశిస్తామో అప్పుడు ఆ ప్రేమ ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇలారా మీరు సత్యమందు నిలిచిన వారైతే మీరు ఆయన దేవుని మాటలు క్రీస్తు మాటలు గ్రహిస్తారు. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనం ఫలిస్తాం. అప్పుడు కొలసి 1:6 మనలో నెరవేరుతుంది. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహిస్తామో ఆ సత్యము మనల్ని సత్యం వల్ల మనం ఫలిస్తామో ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు సువార్త సత్యము వ్యాపిస్తుంది. అదే నమ్మువారిని రక్షించుటకు దేవుని శక్తి, అదే విశ్వాసం. విశ్వాసం వల్ల అంతకంతకు విశ్వాసము కలిగినట్లుగా దేవుని నీతి సువార్త యందే బయలుపరచబడుతుంది. కనుక సువార్త వలన మనం జీవిద్దాం, విశ్వాసం వలన మనం జీవిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తును మహింపరుద్దాం, పరలోకానికి వారసులవుదాం. ప్రభు వట్టి స్థితిలో మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరలోకమందును మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, యోహాను సువార్త 8వ అధ్యాయము నాయనా మేము ధ్యానించగా అందులో ఎన్నో సంగతులను నా తండ్రి, యేసు ప్రభు ఎవరు, తండ్రి ఎవరు, ఎరగటానికి, ఆయన మాటలు నమ్మటానికి, ఆయన మాటలు గ్రహించటానికి నాయన మేము ఎలాగున విశ్వసించాలి అన్న సంగతులను నేర్పించిన పరిస్థితులను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ సత్యమును అనేకులు గ్రహించి స్వతంత్రులయ్యే భాగ్యం కలిగించమని, లేఖనములలో ఉన్న క్రీస్తును, లేఖనములలో ఉన్న క్రీస్తును గూర్చిన వచనముల భావమును గ్రహించి నాయన స్వతంత్రులై మిమ్మల్ని ఆత్మతో సత్యముతో సేవించి నాయన ఆ పరలోక వారసులయ్యే భాగ్యాన్ని రాజులైన యాజక సమూహముగా మీ పనిలో మీ గురించి సాక్ష్యమిచ్చేటువంటి వారుగా, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేవారుగా, యేసుక్రీస్తును పైకెత్తేవారుగా, యేసుక్రీస్తును ముద్దు పెట్టుకునేవారుగా, యేసుక్రీస్తును ఘనపరిచేవారుగా, యేసుక్రీస్తుకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచమని నాయన విశ్వాస మూలముగా రక్షణార్థమైనటువంటి జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తేనని ఆ మేమందరం కూడా గ్రహించి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం కలిగించమని తండ్రి, అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మను మీరు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం అనే ఈ లేఖనము అనుభవపూర్వకంగా మేము ఎరిగి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం కలిగించమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.